హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. ఈరోజు నేను తినే శనగపప్పుతోటి ఎంతో టేస్టీ అయిన శనగపప్పు ముద్దలు ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా షేర్ చేస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారంటే కొత్తగా నేర్చుకునేవారైనా సరే ఈ ముద్దలని పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. ఇప్పుడు శనగపప్పు ముద్దలకి కావలసిన ఐటమ్స్ ఏమిటో చూద్దాము. ఇక్కడ నేను ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను. వీటిని పుట్నాలు అని, వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. దీనికి 1/4 కప్పు బెల్లం తురుములు తీసుకోవాలి. నేను నార్మల్ స్వీట్ చెప్తున్నాను, ఎక్కువ తక్కువలు కావాల్సిన వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిపరేషను. స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నె ఉంచి మనం తీసుకున్న ఈ బెల్లం తురుములంతా కూడా దానిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే దానిలోకి 1/2 టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లాన్ని కలుపుతూ కరిగించుకోవాలి. బెల్లమంతా కరిగిన తర్వాత నలకలు ఉన్న బెల్లం అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లంలో నలకలు లేవు, స్ట్రెయిన్ చేయటం లేదు. బెల్లమంతా కూడా మెల్ట్ అయింది. ఇప్పుడు ఫ్లేమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకొని పాకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ప్లేట్లోకి వాటర్ తీసుకొని కొంచెం పాకును వేసి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పాకు దగ్గరకు వచ్చినప్పుడు 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ని, 1 టీ స్పూను బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ అనేది ఆప్షనల్ మాత్రమే, ముద్దలు మంచి స్మెల్ ఉంటాయి. నెయ్యి వేసినందువల్ల ముద్దలు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కసారి చెక్ చేసుకుందాము పాకుని. ఈ వాటర్ తీసుకున్న ప్లేట్లోకి కొంచెం బెల్లం పాకు యాడ్ చేసుకోవాలి. దాన్ని చేత్తోటి తీసుకుంటే ముద్దలాగా వచ్చేసింది. ఇప్పుడు అది ప్లేట్లోకి విసిరి వేసినప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఒకసారి దీన్ని ఇలా తుంచినప్పుడు పర్ఫెక్ట్గా కట్ అయ్యింది అని అంటే మనకి పాకు రెడీ అయ్యింది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పుట్నాల పప్పుని ఈ పాకులోకి యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ శనగపప్పు మొత్తం బెల్లంలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని స్టవ్ మీద నుంచి దించి నెయ్యిని గ్రీజ్ చేసుకున్న 1 ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదంతా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ మొత్తాన్ని తడి చేయి చేసుకుంటూ ఒక సైడ్ నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ముద్దలని చుట్టుకోవాలి మనకి కావలసిన సైజులో. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ముద్దలు రావు. అలా అయితే మనకి అచ్చుగా చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా మనం ముద్దలు చేసుకునేటప్పుడు చల్లారిపోతే, వెనక ముద్దలు రాకపోతే ఇంకొకసారి కొంచెం స్టవ్ మీద పెట్టినట్లయితే మరలా మనం ముద్దలు చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా పప్పు ముద్దలు రెడీ అయినవో. ఇవి మనకి బజార్లో కూడా దొరుకుతాయి, కానీ ఇంట్లో మనం చాలా సింపుల్గా, చాలా పర్ఫెక్ట్గా, టేస్టీగా చేసుకోగలుగుతాము. చూశారు కదా ఎంత బాగా రెడీ అయినవో. ఇవైతే హెల్దీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, పిల్లలకైతే స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.